హలో ఫ్రెండ్స్, ఈరోజు టాలీ ప్రైమ్లో మనము అడ్వాన్స్ ఈజీ ఆటో ఓచర్ డెమోలో బల్క్ సేల్ విత్ ఇన్వెంటరీ గురించి తెలుసుకుంటాము. సో ఫస్ట్ వీడియోలో యాడ్ చేసుకున్న తర్వాత గేట్వే ఆఫ్ టాలీలో మీకు ఇది వస్తుంది అన్నమాట. ఆటో ఎంట్రీ ఓచర్ జనరేట్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. సో ఈ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయి. లాస్ట్ టైం మీరు చూసినారు నా వీడియో, లాస్ట్ టైం వీడియో పేమెంట్ బల్క్ ఎంట్రీ పేమెంట్ చూసి ఉండకపోతే అది చూడండి ఫస్ట్, మీకు ఐడియా వస్తుంది. సో ర్యాండమ్ పార్టీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ పార్టీ సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట ర్యాండమ్లీ. సెట్ స్పెషల్ హాలిడేస్ ఏమైనా ఉంటే ఫ్రమ్ టు హాలిడేస్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట ఈ రిపోర్ట్లో. నెక్స్ట్ వచ్చి ఈజీ ఆటో ఎంట్రీ పోస్టింగ్, దీంట్లో వచ్చిన తర్వాత ఇండియా తీసుకుంటాము కంట్రీ. సేల్స్ ఓచర్ టైప్ వచ్చేసి సేల్స్ మోడే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఓచర్ టైప్ వైజ్ సపరేట్ సపరేట్ మనం చేసుకోవచ్చు అనమాట ఈ మోడీలు. అంటే సేల్స్కి ఒకటి, పర్చేస్కి ఒకటి, ఇలా చాలా మోడల్స్ ఉంటాయి. అంతా మొత్తం కలిసి తీసుకోవాలంటే ఒకటే మోడల్ కిందికి వస్తుంది మీకు. సో టోటల్ మోడల్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ కూడా వచ్చేస్తాయి, జనరల్ ఎంట్రీ, కాంట్రా అన్నీ. సో జస్ట్ నేను మీకు సేల్స్ ఎంట్రీ గురించే చెప్తున్నాను. సేల్స్లో విత్ ఇన్వెంటరీ చేసుకోవచ్చు, వితౌట్ ఇన్వెంటరీ చేసుకోవచ్చు మీరు. సో ఓచర్ టైప్ వచ్చేసి సేల్స్. ఇక్కడ పీరియడ్ ఫ్రమ్ టు పీరియడ్ 1 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ వరకు ఇచ్చాను అనమాట. ఓచర్ టైప్, ఓచర్ టైప్స్ కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఓచర్ టైప్స్లో ఎంట్రీ పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా క్యాష్ సేల్స్, సేల్స్, సేల్స్ జిఎస్టి అనేటట్టుగా మనం చేసుకోవచ్చు. సో నేను సేల్స్ జిఎస్టి తీసుకున్నాను విత్ ట్యాక్స్. ట్యాక్స్తో కలిపి చేయాలన్నా ఎంట్రీ, వితౌట్ ట్యాక్స్తో చేయాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా జిఎస్టీలోనే చేసుకుంటున్నారు కాబట్టి విత్ ట్యాక్స్ ఈజ్ ట్యాక్స్ రౌండింగ్. ట్యాక్స్ అమౌంట్కు ఏమైనా మనం రౌండింగ్ చేసుకోవాలంటే ఇది ఎస్ చేసుకోవాలి, అదర్వైజ్ ఇది ఆప్షన్ నో పెడతాము. విత్ ఇన్వెంటరీ, ఇన్వెంటరీతో సహా మనం ఎంట్రీ పోస్ట్ చేయాలి అంటే ఈ ఆప్షన్ ఎస్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ ఎస్ చేస్తేనే మనకు ఒక మెనూ అనేది ఓపెన్ అవుతుంది. సో రైట్ సైడ్ వచ్చేసి మన స్టాక్ ఐటమ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇక్కడ వచ్చేసి ఐటమ్ 1, ఇది నేను ఫస్ట్ గురించి ప్రీ డిఫైన్ చేసి పెట్టినాను ఫ్రెండ్స్. మీరు అయితే సెలెక్షన్ చేసుకోవాలి. మీకు డెమో కోసం చూపించడానికి నేను ముందే డిఫైన్ చేసి పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ 1 అనేది గోడౌన్లో, ఏ గోడౌన్లో ఉంది మీరు ఇక్కడ గోడౌన్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు. గోడౌన్ A1 గోడౌన్లో వచ్చేసి 20 క్వాంటిటీ, ఇక్కడ వచ్చేసి మనకు క్లోజింగ్ స్టాక్ కూడా చూపించేస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం ఎంట్రీ పాస్ చేసేటప్పుడు బల్క్ ఎంట్రీ, మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది మనం చూసుకొని చేసుకోవాలంటే ఇక్కడ మనకు క్లోజింగ్ స్టాక్ అయినా చూపించేస్తుంది అన్నమాట. సో ఐటమ్ 1 అనేది A1 గోడౌన్లో ఉంది, దానికి క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 20 క్వాంటిటీ. నెక్స్ట్ వచ్చేసి మినిమం క్వాంటిటీ, మ్యాక్సిమం క్వాంటిటీ. మినిమం క్వాంటిటీ 1 నుండి మ్యాక్సిమం వచ్చేసి 5 వరకు మీరు ఈ క్వాంటిటీ, ఈ ఐటమ్ ఒక క్వాంటిటీ తీసుకోవాలనేసి ఇక్కడ డిఫైన్ చేస్తున్నారన్నమాట. సో యూజ్ రౌండింగ్, రౌండింగ్ క్వాంటిటీ, యూజ్ రౌండింగ్ అంటే క్వాంటిటీ యొక్క రౌండింగ్ ఏమని అంటే ఇక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మినిమం రేట్, మ్యాక్సిమం రేట్. మినిమం 30 రూపీస్ నుంచి 35 వరకు మీరు మ్యాక్సిమం అమౌంట్ ఈ ఐటమ్లో నాకు, ఈ ఐటమ్ యొక్క అమౌంట్ నాకు పడాలి ఓచర్లో అంటే మ్యాక్సిమం మినిమం అమౌంట్ వచ్చేసి 30 రూపీస్ నుండి మ్యాక్సిమం అమౌంట్ 35 వరకు ఈ ఐటమ్కు నాకు ఓచర్ ఎంట్రీలో పడాలని ఇక్కడ డిఫైన్ చేస్తున్నారన్నమాట. ఓకే, అమౌంట్ యొక్క రౌండింగ్ అనేది ఇక్కడ అవసరం లేదు మనకు. సో నో పెట్టి కంటిన్యూ చేస్తాము. పర్టికులర్గా ఐటమ్ 1 అనే స్టాక్ ఐటమ్కు మనం ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఐటమ్ వైజ్ డిస్కౌంట్, ఐటమ్ డిస్కౌంట్ వచ్చేసి 1% ఇస్తున్నాం అన్నమాట. సో పర్టికులర్గా ఈ ఐటమ్ వచ్చినప్పుడే 1% ఐటమ్ డిస్కౌంట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టోటల్ అసెసిబుల్ వాల్యూ బ్రేక్. ఈ ఐటమ్ యొక్క అసెసిబుల్ వాల్యూ టోటల్ ఎంతవరకు బ్రేక్ కావాలంటే అది కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. అసెసిబుల్ వాల్యూ బ్రేక్ ఎలా అవుతుందంటే దీని ఫార్ములా వచ్చేసి మ్యాక్సిమం క్వాంటిటీ ఇంటూ మ్యాక్సిమం అమౌంట్ ఇజ్ ఈక్వల్ టు వచ్చే అమౌంట్ వచ్చేసి అసెసిబుల్ వాల్యూ బ్రేకప్లో వేస్తే మనకు ఈ ఐటమ్కు అంతవరకే అసెసిబుల్ వాల్యూ కట్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత ఈ ఐటమ్ తీసుకోదన్నమాట, అసెసిబుల్ వాల్యూ తీసుకోదన్నమాట. ఓకే, సో ఇదైతే ప్రజెంట్ నేను నో పెట్టి కంటిన్యూ చేస్తున్నాను. టోటల్ క్వాంటిటీ ఫర్ బ్రేక్, ఇది 20 క్వాంటిటీ పడి దాని తర్వాత పడకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ క్లోజింగ్ స్టాక్ 20నే ఉంది కాబట్టి 20 క్వాంటిటీ పడి దాని తర్వాత ఈ ఐటమ్ అనేది ఏ ఎంట్రీలో మనకు పోస్ట్ కాకూడదు అనేది ఇక్కడ
ట్వంటీ క్వాంటిటీ మీద బ్రేకప్ పెట్టాను అనమాట. టోటల్ క్వాంటిటీ ఫర్ బ్రేక్ 20 క్వాంటిటీ అయితేనే ఐటమ్ అనేది నెక్స్ట్ వోచర్లు తీసుకోదు అనమాట, రైట్. నెక్స్ట్ వచ్చేసి లెగ్జర్ సేల్స్ లెగ్జర్ ట్యాక్స్ 18% సేల్స్ ట్యాక్సబుల్. అదేవిధంగా ఐటమ్ ఫోర్, ఐటమ్ ఫోర్కి వచ్చేసి ఇక్కడ ఏమీ లేదు, క్లోజింగ్ స్టాక్ ఏం లేదు, సో మెయిన్ లొకేషన్లో పెట్టేశాను. సేమ్ మినిమం క్వాంటిటీ 1 నుండి 5 వరకు పడాలా, మాక్సిమం క్వాంటిటీ సేమ్ మినిమం రేట్ 30 నుండి మాక్సిమం రేట్ 35 వరకు పడాలి. ఈ ఐటెంకు డిస్కౌంట్ లేదు, సో బ్రేకప్ కూడా ఏమి ఇవ్వలేదు, అంటే ఎన్ని అయినా జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సిస్టమ్ ఎన్ని ఎన్ని ఐటమ్స్ అయినా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సేల్స్ లెడ్జర్ తీసుకున్నాను, ఈ ఐటమ్ 28% ట్యాక్స్ ఐటము, సేల్స్ ట్యాక్సబుల్. కిందికి వచ్చిన తర్వాత యూజ్ మల్టిపుల్ ఐటమ్ ఇన్ వన్ ఓచర్, అంటే ప్రతి ఒక్క ఓచర్లో మల్టిపుల్ ఐటమ్స్ తీసుకోవాలా అనేది ఇక్కడ అడుగుతుంది అన్నమాట ఆప్షన్. ఇది ఆప్షన్ ఎస్ ఇస్తే ఒక ఐటెంలో రెండు, ఒక ఓచర్లో రెండు ఐటెంలు తీసుకుంటుంది, నో ఇస్తే ఒక ఓచర్లో ఒకే ఐటెం తీసుకుంటుంది అన్నమాట. సో నేను ఎస్ ఇచ్చి కంటిన్యూ చేసినాను. ఫ్రెండ్స్ ఈ టూ ఆప్షన్స్ గురించి నేను మీరు పర్చేస్ చేసుకున్నప్పుడు చెప్తాను ఈ యాడ్ను. సో కంటిన్యూ చేస్తాను, ఎంటర్. నెక్స్ట్ విత్ డిస్కౌంట్ ప్యాక్, ఈ ఐటెంకు మనము ఈ ఓచర్లో డిస్కౌంట్ ప్యాకేజ్ అనేది ఏమైనా ఇవ్వాలా అంటే మనం ఇక్కడ ఎస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ అవుతుంది. ఇది నెక్స్ట్ చూపిస్తాను నేను, నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ పాస్ చేసి చూస్తాము. ప్రెసెంట్ అయితే ఇది నో పెట్టి కంటిన్యూ చేస్తున్నాము. ఈజ్ ఐజిఎస్టి సేల్స్, ఇది ఐజిఎస్టి సేలా లేదా, నో పెట్టి కంటిన్యూ చేస్తున్నాను. ఎస్ అంటే వేరే స్టేట్కు మీరు సేల్ చేసేటట్టయితే ఎస్ చేసుకుంటే ఐజిఎస్టి వస్తుంది. ప్రెసెంట్ నేను నో చేశాను కాబట్టి నాకు సిజిఎస్టి ఎస్జిఎస్టి వస్తుంది. సో లెగ్జర్ క్యాష్ లెగ్జర్ అయినా తీసుకోవచ్చు మీరు, పార్టీ లెగ్జర్ అయినా తీసుకోవచ్చు. సో నేను జస్ట్ ఇప్పుడు డెమో పర్పస్ కాబట్టి క్యాష్ లెగ్జర్ తీసుకొని కంటిన్యూ చేస్తున్నాను. సిజిఎస్టి ఎస్జిఎస్టి తీసుకున్నాను, రౌండ్ ఆఫ్ తీసుకున్నాను, నారేషన్ డెమో నారేషన్ వాట్ ఎవర్ మీరు ఏం కావాలన్నా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డేట్ వైజ్ తీసుకున్నాను, అమౌంట్ టైప్ ర్యాండమ్ తీసుకున్నాను, డైలీ ఎంట్రీస్ తీసుకున్నాను. డైలీ ఎంట్రీ ఎంట్రీ ఇన్ ఎ డే, ఒక రోజులో మీకు ఎన్ని ఎంట్రీస్ కావాలి, 1 నుండి 3 ఎంట్రీస్ కావాలనేసి తీసుకున్నాను. యూజ్ డే ఫిల్టర్, డే ఫిల్టర్ సండే హాలిడే, సండే ఎంట్రీ పడకూడదు అనేసి నో పెట్టాను, సండే కంటిన్యూ చేశాను. యూజ్ డేట్ ఫిల్టర్, ఏదైనా డేట్ ఫిల్టర్లో పర్టికులర్ డేట్ ఫిల్టర్లో మీకు ఎంట్రీ పడకూడదు అంటే ఇక్కడ నో చేసుకోవచ్చు. సో నాకు అటువంటిది ఏమి లేదు కాబట్టి నేను డేట్ ఫిల్టర్లో నో పెట్టే కంటిన్యూ చేసుకుంటాను. యూజ్ హాలిడేస్ ఫిల్టర్, హాలిడే ఫిల్టర్ ఏస్ చేసుకుంటే మీరు అక్కడ సెట్ చేసిన హాలిడేస్ ఏమైనా ఉంటే ఫ్రమ్ టు డేట్లో ఈ డేట్లో ఎంట్రీ పడకూడదు, ఈ హాలిడే రోజు ఈ రోజుల్లో మన షాప్ ఉండదు అంటే అక్కడ సెట్ చేసుకుని ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో నాకు అయితే ఈ సిచ్యువేషన్లో ఈ సినారియోలో ఏమీ లేదు కాబట్టి నేను నోట్ పెట్టి కంటిన్యూ చేసుకుంటున్నాను. యూజ్ ర్యాండమ్ పార్టీ, ర్యాండమ్ పార్టీ అంటే క్యాష్ ఒకటే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ల పైన ఎంట్రీస్ పోస్ట్ అవ్వాలా అనేసి అడుగుతుంది. సో నేనైతే ప్రజెంట్ ఈ సినారియోలో నో పెట్టేసి కంటిన్యూ అవుతున్నాను. క్యాష్ లెక్చర్ ఒక్క దానిపైన నాకు ఇంట్రెస్ట్ పడితే సరిపోతుంది. యూస్ పోస్ట్ డేటెడ్, యూస్ కాస్ట్ సెంటర్. ఈ కాస్ట్ సెంటర్ పోస్ట్ డేటెడ్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎంటర్, ఎంటర్. ఎక్కువ ఎంట్రీస్ మనము స్టాక్ ఐటెంలో ఇస్తే కొద్దిగా టైం తీసుకుంటుంది. నేను జస్ట్ రెండు ఐటెంలే తీసుకున్నాను కాబట్టి నాకు తొందరగా వచ్చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ వన్ వచ్చేసి మనం బ్రేక్ క్వాంటిటీ వచ్చేసి 20 ఇచ్చినాం. సో ఇక్కడ చూసుకుంటాం 20 వరకు వచ్చిందా బ్రేక్ అయిందా అనేసి, అంటే 20 వరకు వస్తుంది, 19 అయినా తీసుకోవచ్చు, 20 అయినా తీసుకోవచ్చు. సో ఐటమ్ వన్ దీంట్లో వచ్చేసి 5 ఉన్నాయి, దీంట్లో వచ్చేసి 5 ఉన్నాయి, 5 5 10, ఐటమ్ వన్ దీంట్లో 5 ఉన్నాయి 15, ఐటమ్ వన్ దీంట్లో 4 ఉన్నాయి 19 వరకు వచ్చినాయి ఫ్రెండ్స్. 20 రాలేదు, 19 వరకు వచ్చినాయి. 19 తర్వాత నెక్స్ట్ ఎంట్రీ మొత్తం ఐటమ్ 4 ఎంట్రీనే పడింది. నెక్స్ట్ ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో అన్ని ఎంట్రీస్ లో ఐటమ్ 1 అనేది తీసుకోలేదు, ఐటమ్ 4 ఎంట్రీ జనరేట్ అయింది. సో జనరేట్ చేసి చూస్తాము. జనరేట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు జనరేట్ అయిపోతాయి అన్నమాట. ఎస్కేప్, ఎస్కేప్, డిస్ప్లే, అకౌంట్స్, సేల్స్ రిజిస్టర్లో చూస్తే ఎంటర్ ఇచ్చిన తర్వాత ఐటమ్ 1కు 1% ఇచ్చినాం మనము, ఐటమ్ 4కు డిస్కౌంట్ ఏమీ ఇవ్వలేదు, సిజిఎస్టి ఎస్జిఎస్టి ఆటోమేటిక్గా తీసుకుంది. సో ఈ విధంగా ఎంట్రీస్ అన్ని జనరేట్ అయిపోతాయి అన్నమాట. ఇది ఒక సినారియో, దీంట్లో మనము ఆటోమేటిక్గా ఫుల్ స్పీడ్ డిలీట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. మామూలుగా టాలీలో ఏదైనా ఎంట్రీ డిలీట్ చేస్తే చాలా టైం తీసుకుంటుంది.
సో దీంట్లో స్పెషల్ గా ప్రోగ్రామ్ చేసినాం అన్నమాట. కంట్రోల్ F6 ప్రెస్ చేస్తానే విత్ ఇన్ ఎ మినిట్ లో మనకు ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో టక అనేసి డిలీట్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము డిస్కౌంట్ ప్యాకేజ్ అనేది ఇచ్చి చూస్తాము. సో సేమ్ తీసుకున్నాము, ఇక్కడ డిస్కౌంట్ ప్యాకేజ్ అనేది ఇక్కడ ఎస్ చేస్తాము. ఎస్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ ఎ డిస్కౌంట్ ప్యాక్, ఎస్ చేసిన తర్వాత లోడింగ్ చార్జెస్ ఈజ్ అమౌంట్ వైజ్ అంటే నో అనేసి ఉంటే మనకు పర్సంటేజ్ వైజ్ తీసేసుకుంటుంది. అదే ఇక్కడ అమౌంట్ వైజ్ ఎస్ ఇచ్చిన తర్వాత మనం ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 150 పడాలా ఒక ఓచర్ ఎంట్రీలో లోడింగ్ చార్జెస్ అంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను అమౌంట్ వైజ్ అనేది నో చేస్తున్నాను, పర్సంటేజ్ వైజ్ వచ్చేస్తుంది. పర్సంటేజ్ వైజ్ దగ్గర కసర వచ్చిన తర్వాత 1% అనేసి ఇస్తే ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ పైన అసెసిబుల్ వాల్యూ ఉంటుందో ఆ అసెసిబుల్ వాల్యూ పైన 1% వచ్చేసి లోడింగ్ చార్జెస్ తీసుకుంది అనమాట. ఈజ్ రౌండింగ్, దీనికి లోడింగ్ చార్జెస్ కి ఏమైనా రౌండ్ చేయాలంటే చేసుకోవచ్చు, నేనైతే నో చేశాను. ఈజ్ అమౌంట్ అడిషన్, ఈ అమౌంట్ అడిషనా లేకపోతే మైనసా ప్లస్సా అనేసి అడుగుతుంది. సో లోడింగ్ చార్జెస్ అనేది అడిషన్ మనకు ఎప్పుడైనా, సో ఇది ఎస్ ఇస్తామన్నమాట. ఆన్ సేల్స్ వాల్యూ పైన లోడింగ్ వాల్యూ మనకు యాడ్ కావాలి. అదే విధంగా నెక్స్ట్ వేరేది వచ్చేసి డిస్కౌంట్ అలో అనేది ఒక లెక్చర్. డిస్కౌంట్ అలో లెక్చర్ లో ఈజ్ అమౌంట్ వైజ్ అవసరం లేదు, నేను పర్సంటేజ్ వైజ్ ఇస్తాను కాబట్టి పర్సంటేజ్ 1% ఇస్తాను కాబట్టి అక్కడ 1% ఇచ్చాను. ఈజ్ అడిషన్, డిస్కౌంట్ అనేది మనకు అడిషన్ కాబట్టి అడిషన్ కాదు కాబట్టి ఇది నో ఇచ్చినాను అనమాట. డిస్కౌంట్ అనేది మనకు సేల్స్ లో మైనస్ అవుతుంది కాబట్టి అది అడిషన్ కాదు కాబట్టి మనం ఇక్కడ నో ఇచ్చి కంటిన్యూ చేసాము. దాని క్యాల్కులేషన్ టైప్ వచ్చేసి కరెంట్ సబ్ టోటల్ ఆన్ ఫస్ట్ డిస్కౌంట్ ఆన్ సేల్స్ వాల్యూ. సో కరెంట్ సబ్ టోటల్ పైన డిస్కౌంటా, సేల్స్ వాల్యూ పైన డిస్కౌంటా, ఫస్ట్ దేనిపైన డిస్కౌంట్ అనేసి ఇక్కడ అడుగుతుంది అనమాట. నేను వచ్చేసి ఆన్ కరెంట్ సబ్ టోటల్ పైన నేను డిస్కౌంట్ వాల్యూ అప్లికేబుల్ చేశాను అనమాట. ఎంటర్ ఎంటర్ సేవ్ ఇచ్చిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్, మిగతా అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తాయి మనకు. ఒక రోజులో 3 ఎంట్రీస్ కానీ 4 ఎంట్రీస్ కానీ పడవచ్చు అనేసి ఇచ్చుకోవచ్చు అనమాట. సండే హాలిడే ఎంటర్ 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 ఇచ్చిన తర్వాత కొద్దిగా టైం తీసుకుంటుంది ఎక్కువ ఎంట్రీస్ ఉంటే, సేమ్ తర్వాత మిగతాది యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జనరేట్ ఓచర్ ఎంట్రీ అనేసి చెప్తే జనరేట్ ఓచర్స్ గెట్ వే ఆఫ్ టాలీకి వచ్చి డిస్ప్లే అకౌంట్ సేల్స్ రిజిస్టర్ వచ్చేసిన తర్వాత, సో దీంట్లో డిస్కౌంట్ 1% తీసుకునింది, ఎగ్జాక్ట్ గా లోడింగ్ చార్జెస్ ప్లస్ తీసుకునింది, దీనిపైన లోడింగ్ చార్జెస్ మనం పర్సెంట్ ఇచ్చినాం దాని ప్రకారం తీసుకునింది. డిస్కౌంట్ అలో -% డిస్కౌంట్ అలో కాబట్టి మైనస్ కాబట్టి తీసుకుని దాని తర్వాత వచ్చేసి జిఎస్టి హెచ్జిఎస్టి తీసుకుని దాని తర్వాత రౌండ్ ఆఫ్ తీసుకుంది అనమాట. ఓకే, ఇది మనం జిఎస్టిఆర్ లో కూడా మనకు జిఎస్టిఆర్ 2A లో కూడా ఎఫెక్ట్ వస్తుంది. సేమ్ టు సేమ్ మనకు జిఎస్టి రిపోర్ట్స్ లో జిఎస్టిఆర్ 1 లో సేమ్ వాల్యూస్ అనేది మనకు ఇక్కడ విజిబిలిటీ అవుతుంది. ఎంటర్ ఇచ్చిన తర్వాత 28% ఎన్ని వచ్చినాయి, 18% కు ఎన్ని వచ్చినాయి అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకు జిఎస్టిఆర్ రిపోర్ట్ లో కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.